యాక్ట్ ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు విశేషంగా పంచాంగ విధంగా చెప్పుకునేటువంటి విశేషం ఏందయ్యా అంటే స్వస్తి శ్రీ చాంద్రమానేన శుభకృతనామ సంవత్సరం, అలాగే దక్షిణాజనం హేమంత ఋతు పుష్యమాసం కృష్ణపక్షం తదుపరి హస్తానక్షత్రయుక్తం చిత్తానక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ ఏ వంగన విశేష ప్రతిష్టాయాం శ్రీకేశవం కరతలో ధృతరమ్య పద్మం చంద్రప్రభావిషద నిర్మల పాంచదన్యం మార్తాండ రుచిరోధ్రతీష్టచక్రం వందే కదాధరమహం సురభంగవన్యం శ్రీవేంకటాచలాదీశం శ్రీయాధ్యాసితవక్షసం శితచేతనమంధారం శ్రీనివాసమహం భజే. యాక్ట్ ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు భోగి యొక్క విశేషత, భోగి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయడానికి కారణం ఏంది అనేటువంటిది విశేషంగా చెప్పుకుంటూ ఉన్నాం. మనమందరం కూడా భోగి అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది ఏందయ్యా అంటే మన పిల్లలందరికీ కూడా చిన్నపిల్లలందరికీ కూడా భోగి పండ్లు పోసుకోవటం. ఈ భోగి పండ్లు భోగి రోజున ఎందుకు పోసుకోవాలయ్యా అంటే పిల్లలందరికీ కూడా చిడి అనేటువంటిది తొలగిపోతూ ఆ భోగి భాగ్యాలన్నీ కూడా భోగభాగ్యాలన్నీ కూడా కలగటం కోసం భోగి రోజున భోగి పండ్లని పిల్లవాళ్ళందరికీ కూడా పోస్తూ ఉంటాం. అసలు భోగి రోజున భోగి పండ్లు మాత్రమే ఎందుకు పోయాలి? ఈ భోగి పండ్లు చెరుకు ముక్కలు, అలాగే విశేషంగా స్వామివారికి చిల్లర నాణ్యాలు ఇవన్నీ కూడా చిన్నపిల్లలందరికీ కూడా పైనుంచి దిగ తెరిచి కిందకు వేసేస్తే ఆ ఉండేటువంటి చిరి అనేటువంటిది తిరిగిపోతూ ఉంటుందంట శాస్త్ర ప్రకారంగా. అలాగే భోగి అనేటువంటిది ఎందుకు వచ్చిందయ్యా అంటే ఈ భోగి రోజున సాక్షాత్తు ఇంద్రుడు అనేటువంటి వాడు మన అందరికీ తెలిసినటువంటిదే. వామనమూర్తిగా శ్రీమన్నారాయణుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వామనావతారం ఎత్తాడు. ఎత్తిన తర్వాత బలిచక్రవర్తిని వెళ్ళి అడిగాడంట, ఏమయ్యా బలిచక్రవర్తి, నువ్వు ఎవరు ఏడడిగినా కూడా ఇస్తూ ఉంటావంట కదా, నాకు కూడా మూడడుగుల స్థలాన్ని నాకు ప్రసాదించవయ్యా అని అడగడంతో ఆ బలిచక్రవర్తి అహంకార భావంతో ఉండి అహంకార ద్వేషంతో ఉండటం వల్ల ఏం జరిగిందయ్యా, స్వామి నీకు చిన్న మూర్తిగా ఉన్నావు, చిన్నపిల్లవాడిగా ఉన్నావయ్యా, నీకు ఏ కోరిక కావాలో అడుగు, నేను ఆ కోరిక నెరవేరుస్తానని చెప్పడంతో ఆ శ్రీమన్నారాయణుడు అడిగాడంట, నాకు మూడడుగుల స్థలాన్ని మాత్రం ప్రసాదించు అని అడగడంతోనే అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రసాద అడగడంతో ఈ బలిచక్రవర్తి అహంకార భావంతో ఉండటం వల్ల ఆ ప్రసాదిస్తానయ్యా, నీకు ఎక్కడ స్థలం కావాలో కోరుకో అని చెప్పడంతో స్వామివారు పైలోకానికి ఒక ఆలు తీసుకొని వెళ్ళాడంట. ఆ భూప్రపంచం మొత్తానికి కూడా ఒక అడుగు సరిపోయింది. రెండో అడుగు స్వామివారి యొక్క భూమి మీద పెట్టాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టాలయ్యా అని అడిగితే బలిచక్రవర్తిని ఎక్కడ పెట్టాలో అర్థం కాక స్వామి నా పాద నా తల మీద శిరస మీద పెట్టవయ్యా అని అడిగి ఆ శిరసుతో స్వామిని బలిచక్రవర్తిని అహంకార ద్వేషాన్ని మొత్తాన్ని కూడా తొలగించి పాతాళలోకాన్ని తొక్కేశాడు శ్రీమన్నారాయణుడు. ఆ బలిచక్రవర్తి తొక్కడంతో బలిచక్రవర్తి పాతాళలోకానికి వెళ్ళిపోవటం, వామనమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారంలో వచ్చేవంటి వామనావతారంలో ఈ శ్రీమన్నారాయణుడు ఎప్పుడైనా కూడా ఆ బలిచక్రవర్తి కోరుకున్నాడంట, నాయనా నాకు పాతాళలోకానికి చెచ్చావు, నాలో ఉండేటువంటి అహంకారం అంతా కూడా తొలగిపోయింది, కానీ నాకు ఒక వరాన్ని ప్రసాదించవయ్యా అంటే ఏ వరం కావాలో కోరుకోవయ్యా అంటే మళ్ళా నేను ఇంద్రుడిగా పుట్టేటువంటిది, ఇంద్రుడిగా జయించి అందరినీ కూడా జయించేటువంటి ప్రసాదాన్ని నాకు ప్రసాదించు అని అడిగితే అప్పుడు మళ్ళా శ్రీమన్నారాయణుడు వరాన్ని ప్రసాదించాడంట. అప్పుడు ఇంద్రుడు అందరూ కూడా ఏం చేస్తూ ఉండేటువంటి వాడు, ఈ భోగి రోజున విశేషంగా చెప్పేటువంటిది ఏందయ్యా అంటే ఈ భోగి రోజుతో దక్షిణాయనం పూర్తయిపోయి ఉత్తరాయణం వస్తూ ఉంటుంది. ఈ దక్షిణాయనంలో ఈ పుష్యమాసంలో పుష్యము అంటే పౌష్యలక్ష్మి అంటారు. లక్ష్మీదేవి నిజంగా ఈ ధనుర్మాసం మొత్తాన్ని కూడా ఈ నెల రోజుల పాటు ధనుస్సు పండగ నెల అంటారు. ఈ పండగ నెలలో రోజు ప్రతినిత్యము కూడా ఇంటి ముందు రంగవల్లిలో వేసుకొని ముగ్గుల పైన గొబ్బెమ్మలను పెట్టుకొని ఒక్కొక్క పిల్లల ఆడపిల్లలందరి చేత కూడా గొబ్బెమ్మలనిగా లక్ష్మీదేవిగా భావించి నిజంగా వెళ్ళి పిల్లలందరి చేత ఆడపిల్లలందరి చేత మాత్రమే ఎందుకు గొబ్బెమ్మలని పూజ చేయాలయ్యా అంటే ఆడపిల్ల వల్ల రెండు కుటుంబాలని పోషించేటువంటిది ఆడపిల్లంట. ఒకటి పుట్టింటి వాళ్ళు, రెండోది మెట్టింటి వాళ్ళు. ఈ రెండింటి వాళ్ళని జాగ్రత్తగా చేసేటువంటిది ఆడపిల్ల కాబట్టి ఈ ఆడపిల్ల వల్ల కలిగేటువంటిది ఏందయ్యా మంచిది, లక్ష్మీ ప్రదంగా ఉండేటువంటిది వాడు ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళు ప్రతినిత్యము కూడా స్వామిని నిత్యము ఆరాధన చేసేటువంటి స్వభావాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి ఆడపిల్లలందరూ కూడా ప్రతినిత్యము గొబ్బమ్మల్ని పెట్టుకొని లక్ష్మీదేవిగా
ఆరాధన చేస్తూ ఉండాలంట. అలాగే రంగువల్లులు ప్రతినిత్యము కూడా మన ఇంటిపైన రంగుల రంగులతో రగరకాలైనటువంటి ముగ్గులతో వేసుకొని ముగ్గులు వేసిన తర్వాత ముగ్గుల్లో గొబ్బమ్మలు పెట్టి ఆరాధన చేస్తూ ప్రదక్షిణంగా చేసుకుంటూ నమస్కారం చేస్తే చాలంట లక్ష్మీ యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. సహజంగా అందరికీ లక్ష్మీ అంటే గుర్తుచ్చేటువంటిది ఏందయ్యా అంటే సమస్త దేవతల్లో ఉండేటువంటి వాడు గోమాత. ఈ గోమాత దగ్గరికి వెళ్ళి గోమలందరినీ కూడా వెళ్ళి లక్ష్మీదేవి అడిగిందంట. ఏమడిగిందయ్యా? తల్లి నేను కూడా మీలో ఉంటాను, నాకు ఒక వరాన్ని ప్రసాదించండి అని అడిగితే ఆ గోదేవతలందరూ కూడా అన్నారంట, నువ్వు చంచలంగా ఉండేటువంటి దానివి కాబట్టి మాలో ఏముంటావు నువ్వు, మా దగ్గర ఎక్కడ ఉంటావు అనగానే లక్ష్మీదేవి చెప్పిందంట, అయ్యా నేను చంచలంగా ఉంటున్నాను అంటే కానీ ధర్మం అధర్మం అనేటువంటిది అధర్మాన్ని ఎక్కువగా ఉండేటువంటి వారి దగ్గర నేను ఉంటే అది ఎప్పుడూ కూడా ఇబ్బందే, కాబట్టి ధర్మంగా ఉండేటువంటి వారి దగ్గర ఉంటే చాలా మంచిదని అందుకని చంచలంగా ఉంటూ ఉంటాను, ఒకరి దగ్గర ఉండేటువంటి వారి దగ్గర ఇంకొకరి దగ్గర ఉండాలని చెప్తూ ఉంటూ లక్ష్మీదేవి అడిగిందంట ఆ గోదేవతలందరినీ. సరే నాయన నేను ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాను కాబట్టి నాకు వరాన్ని ప్రసాదిస్తారా లేదా అని అడిగితే అప్పుడు గోదేవతలందరూ చెప్పారంట. ఏం చెప్పారయ్యా గోదేవతలందరూ కూడా అంటే, తల్లి మేము ఉచ్చిష్టము అంటే ఆవు పాడి ఆవు పేడ ఆవు పంచదం ద్వారా వచ్చేటువంటి దగ్గర ఎక్కడైతే ఉంటున్నావో ఆ గోపుష్ట భాగంలో నువ్వు మాత్రమే ఉండు అని చెప్పని లక్ష్మీదేవికి వరాన్ని ప్రసాదిచ్చారు. అందుకని ఎక్కడైనా సరే మనం మామూలుగా లక్ష్మీ అనేటువంటిది ఎక్కడ ఉంటుందయ్యా అంటే పూర్వం మన ఇళ్లలో ఆవు పేడ అలుక్కొని శుభ్రంగా నాగవల్లి రంగులతో వేస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఆ రంగులు వేస్తూ ఉండటం వల్ల ఆ లక్ష్మీ అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉండేటువంటిదంట శాస్త్ర ప్రకారంగా. అందుకని లక్ష్మీని ఇష్టపడేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఇక్కడ ఈ పుష్యమాసంలో పౌష్య లక్ష్మి అంటారు. ఈ పౌష్య లక్ష్మిని అనుగ్రహం ద్వారా పొందేటువంటిదే ఈ పుష్యమాసంలో విశేషంగా చెప్పేటువంటిది ఏందయ్యా అంటే ఈ పుష్యమాసం మొత్తం కూడా చలికాలంగా ఉంటూ ఉంటుంది. ఈ భోగి రోజున అందరూ కూడా పాతవగా ఉండేటువంటి వస్తువులన్నింటినీ తీసి దగ్ధం చేస్తూ ఉంటారు. అంటే ఈ పుష్యమాసంలో మనలో ఉండేటువంటి అహంకారాలన్నీ తొలగిపోయి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ అలాగే మనలో ఉండేటువంటి సిరి సంపదలన్నీ కూడా దారిద్రం అంతా కూడా తొలగిపోయి ఈ భోగి వల్ల అరిష్టము అంటారు మనం చేసేటువంటి పాపకర్మలన్నింటినీ కూడా ఈ భోగి రోజున మన వెలిగించి మన ద్వారా ఉండేటువంటి పాత వస్తువులు ఏదైతే వెలిగిస్తూ ఉంటామో అవన్నింటినీ వెలిగిస్తూ ఉంటే అప్పుడు మనకి భోగభాగ్యాన్ని కూడా కలుగుతుందంటే అంట. అందుకని భోగి అంటారు. భోగి అంటే ఈ భోగి రోజున విశేషంగా జరిగేటువంటిది ఏందయ్యా, రాధాకృష్ణుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ గోదా కళ్యాణం చేస్తూ ఉంటాం అందరం కూడా. ఈ భోగి రోజుతో సమానంగా పరిపూర్ణంగా నెలమాసం పూర్తిగా అయిపోతూ ఉంటుందంట. అందుకని ఈ భోగి రోజున అందరికీ కూడా గోదా కళ్యాణం చేస్తూ ఉంటారు. ఈ గోదాదేవి కళ్యాణం చేయటం వల్ల కలిగేటువంటిది ఏంది, అసలు గోదా కళ్యాణాన్ని ఎందుకు చేసుకోవాలయ్యా అంటే పరమాత్ముడు సాక్షాత్ శ్రీమన్నారాయణకి తిరుమంగయాల వారు అనేటువంటి భక్తుడున్నాడు. ఆ భక్తుడు ఎప్పుడూ కూడా ప్రతినిత్యము కూడా వెళ్ళి స్వామివారికి తులసి బాణ తులసంతా కూడా కోసుకొచ్చి మాలలుగా కట్టి పరమాత్ముడికి ఇచ్చి ఉండేటువంటి వాడంట ప్రతినిత్యము. అయితే ఒక రోజున ఆ భక్తుడు యొక్క రామాను తిరుమంగయాల వారికి ఇబ్బంది పరంగా జరుగుతూ ఉండటం వల్ల ఆ గోదాదేవిని పిలిచి కుమార్తెను పిలిచి, తల్లి ఈ తులసి మాలను తీసుకువెళ్ళి సాక్షాత్తు మా రంగనాయకుడికి ఇచ్చిరా తల్లి అని చెప్పి ఆ కుమార్తెకి చెప్పారంట. ఆ చెప్పడంతోనే ఆ కుమార్తె వెళ్ళి ఏం జరిగింది, కుమార్తె గోదాదేవి ఏం చేసిందయ్యా అంటే స్వామికి వేస్తూ ఉన్నాం కదా మనం వేసుకుంటే బాగుంటుందేమో అనుకొని మెల్లలో వేసుకుందంట. ఆ వేసుకోవడంతోనే ఆ గోదాదేవికి వేసుకోవడంతో ఆ తులసి కాడలన్నీ గుచ్చుకొని చాలా బాధకరంగా ఉంది. మనం వేసుకుంటే ఎంతో బాధ కలుగుతున్నప్పుడు పరమావతికి వేస్తే ఎంత బాధ కలుగుతుందో అని చెప్పని అప్పటి నుంచి తులసి మాలనేటువంటిది ఆ దళాలను మాత్రమే కట్టి పుష్పాలను అర్చన చేస్తూ ఉండేటువంటిది. అంతకుముందు కాడలన్నీ కట్టి పొలమాలగా వేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఆ కాడలు తీసేసి దళాలతో మాత్రమే మాల కట్టి పరమాత్రకి వేస్తూ ఉండేటువంటిదంట. అలాగే స్వామి వెళ్ళి ఆ పరమాత్రకి వేస్తూ ఉంటే ఎంట్రుకు మాత్రమే కనిపించిందంట. ఎంట్రుకు కనిపించడంతోనే ఆ మామూలు తిరుమంగయాల వారిని పిలిచి, నాయన స్వామికి మెల్లో వేస్తూ ఉన్నారు, మీరు వేసేటువంటి తులసి దళం వల్ల ఆ ఎంట్రుకలన్నీ కనిపిస్తూ ఉన్నాయి, ప్రతినిత్యము వస్తూ ఉన్నాయి, అసలు ఎంట్రుకలు ఎవరివి అని అడగడంతోనే అప్పుడు ఆ తిరుమంగయాల వారు వెళ్ళి ఆ గోదాదేవిని అడిగారంట, తల్లి నువ్వు ప్రతినిత్యము పరమాత్మకి వేసేటువంటి మాలని నీ మెల్లో వేసుకుంటున్నావా అంటే ఆ తల్లి చెప్పిందంట, అవును నేను పరమాత్మ అంటే నాకు చాలా ఇష్టము
కాబట్టి ఆ పరమాత్మ కోసమే నేను తృసి మాలని వేసుకుంటూ ఉన్నాను నేను వేసుకొని తర్వాత సున్నితంగా ఉండేనే పరమాత్మకి ఏమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానయ్యా అంటే అప్పుడు ఆ రామాత్రమంగేలవారంటారంట తల్లి ప్రతినిత్యము నువ్వు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నావు మాలని మెల్ల వేసుకుంటూ ఉన్నావు ఆ మాలని పరమాత్మ వేస్తే అది తప్పు కదా కాబట్టి ఆ తప్పుని చేయవాకమ్మా అని చెప్పని తిరుమంగేలవారు ఇంక నుంచి ఆ మాలను తీసుకొని వెళ్ళి పరమాత్మకి ఇస్తూ ఉన్నాడంట ఆ గోదాదేవి ప్రతినిత్యము వెళ్ళి ప్రతిరోజు కూడా ఒక్కొక్క పావసరాన్ని చేస్తూ స్వామిలో ఐక్యత అయిపోయి ఈ భోగి రోజున ఆ గోదా కళ్యాణం చేస్తూ ఉన్నాం ఈ భోగి రోజున విశేషంగా మనం ఉదయాన్నే లేచి ప్రాతకాలంతో లేచి అందరూ కూడా ఈ చలికి ఇంట్లో నుంచి రావాలి అంటే చాలా బాధపడుతూ ఉంటాం అదే విధముగా ఈ చలి పుష్యమాసంలో చలికాలంలో హేమంత ఋతువులో బాగా చలి వేస్తూ ఉంటుందంట ఆ విషయం వేస్తూ ఉండటం వల్ల మనిషి అనేటువంటిది సహజంగా బయటికి రావాలి అంటే కష్టంగా ఉంటూ ఉంటాం ఈ విశేషంగా ఈ పుష్యమాసంలో కూడా ఇంకొకటి చెప్పారేందయ్యా అంటే ఈ పంటలన్నీ కూడా సమృద్ధిగా కరుగుతూ ఉండేటువంటి వాడు సంతోషంగా ఉండేటువంటి వాడు భోగ భాగ్యాలన్నీ కలిగేటువంటి వాడు ఈ భోగి పండగ అంటారు ఈ భోగి పండగ రోజున మన అందరికీ కూడా స్వీట్ ఆహారాన్ని అంటే పొంగలి చేసుకొని పొంగలి అంటారు మన భాషలో చెప్పాలి అంటే ఈ నెల రోజుల పాటు పులకం అంటారు అంటే మన భాషలో చెప్పాలి అంటే పప్పొంగలి అంటారు ఆ పప్పొంగలిని ప్రతినిత్యము కూడా పులగాన్ని పరమాత్మ నైవేద్యం పెట్టి ఆ పులగాన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో దృఢత్వంగా దాతృత్వంగా ధాతువులు పుష్కలంగా పెరుగుతూ ఉంటాయి అలాగే మన శరీరానికి తగినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల దృఢత్వంగా ఉంటామని శాస్త్రం చెబుతూ ఉంది ఈ పులగాన్ని ప్రతినిత్యము పరమాత్మకి హేమంత ఋతువులో ఈ పుష్యమాసంలో అలాగే ఈ యొక్క ధనుర్మాసంలో ప్రతినిత్యము పరమాత్మకి నైవేద్యం పెట్టి ఈ ప్రసాదాన్ని మనం తీసుకోవడం వల్ల మనకి ధాతువులైనటువంటి పుష్కలంగా పెరుగుతూ ఉంటాయంట అదే విధముగా ఈ యొక్క పుష్యమాసంలో ఈ యొక్క మామూలుగా పూర్వం అనేటువంటి వాళ్ళు వృత్తులు అనేటువంటివి రకరకాలుగా వృత్తులు ఏ వృత్తులు లేవు ప్రతి ఒక్క మనిషి కూడా వ్యవసాయం చేసేటువంటి వాడు వ్యవసాయాన్ని చేసి ఆ వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ధాన్యాన్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉండేటువంటి వాడు ఇంటికి రావడంతోనే ఆనందంతో ఉండేటువంటిది ఈ యొక్క భోగి రోజున ఆనందంతో ఉండి ఆనందంతో పొంగలి పదార్థాన్ని స్వీట్ పదార్థాన్ని వండుకొని ఆ పదార్థాన్ని పరమాత్మకి పెట్టుకొని తర్వాత తీయేటువంటి వాడు అందరూ కూడా రైతులందరూ కూడా కాబట్టి ఈ భోగి రోజున అందరూ కూడా ఖచ్చితంగా పొంగలి వండుకొని పదార్థాన్ని ఈ నమస్కారం చేసుకొని పరమాత్మకి నైవేద్యంగా పెట్టి ఈ పొంగలిని ప్రసాదంగా తీసుకోవాలి అంట అది శాస్త్రం చెబుతూ ఉంది ఎందుకు భోగి రోజున మాత్రమే చేస్తూ ఉంటామయ్యా అంటే ఈ యజమాని అనేటువంటి వాడు భక్తులు నిత్యము ప్రతినిత్యము కూడా రైతు అనేటువంటి వాడు సంవత్సరం మొత్తం పొరుగుట కూడా రోజు ప్రతినిత్యము రైతుగా పొలానికి వెళ్ళి మనం పండేటువంటి ధాన్యాన్నంతా కూడా సమృద్ధిగా చేసుకుంటూ ఆ సమృద్ధి ధాన్యాన్ని సమృద్ధిగా చేతికి పంట పరిపూర్ణంగా చెంది వస్తే చాలా ఆనందంతో ఉంటాడంట ఆనందంగా ఉండడం కోసమే ఈ ఆనందాన్ని పుష్కలంగా ఇచ్చేటువంటిది అందుకని ఈ యొక్క భోగి రోజున మనం పొంగలిని బెల్లం పదార్థాన్ని వండుకొని ఆహారంగా తీసుకుంటూ ఉంటే చాలా మంచిదని శాస్త్రం చెబుతూ ఉంది అదేవిధముగా చేదు అంటే మనం సహజంగా గుర్తొచ్చేటువంటిది ఏందయ్యా అంటే ఉగాది ఆ ఉగాది రోజున మనం చేదు పదార్థాన్ని తీసుకుంటూ ఉంటాం అంటే ఈ చేదు పదార్థాన్ని తీసుకోవడం వల్ల కలిగేటువంటిది ఏందయ్యా అంటే ఇక్కడి నుంచి మనం కష్టపడుతూ ఉన్నాము కష్టాన్ని సంతోషంగా ఉండడం కోసం ఇక్కడి నుంచి కష్టపడాలి అని చెప్పడం కోసమే చేదు పదార్థాన్ని తీసుకుంటూ ఉంటామంట అలాగే ఈ భోగి రోజున సంతోషంగా ఉంటాము అని చెప్పడం కోసమే ఈ యొక్క పొంగలి అనేటువంటి పదార్థాన్ని మనం స్వీకరించాలి అని శాస్త్రం చెబుతూ ఉంది అదేవిధముగా ఈ భోగి రోజున ఈ ఉదయాన్నే లేచి భోగి మంటలన్నీ కూడా పెట్టుకొని అందరూ కూడా మనకు ఉండేటువంటి పీడని అంటే పీడ అంటే సహజంగా మనం ఏ జన్మలో చేసినటువంటి పాపము ఈ పాపాన్ని ప్రతి సంవత్సరం కూడా విశేషంగా ఈ భోగి రోజున పాత వస్తువులన్నీ కూడా దగ్ధం చేస్తూ ఉంటే ఆ పీడ పరిహారం అవుతూ ఉంటుందంట ఎందుకయ్యా సహజంగా మనం ఇష్టమైనటువంటి కుర్చీ ఉందనుకొని మన పెద్దవాళ్ళు ఉన్నారు ఆ పెద్దవాళ్ళు ఇష్టపడేటువంటి కుర్చీని తీసుకొని మన ఇంట్లో మన తాతగారు ఎప్పుడో కుర్చీలో కూర్చుంటూ ఉంటారు కానీ ఆ కుర్చీ ఏదైనప్పుడే అయిపోయింది మన తాత ముత్తాతలు అయిపోగానే మన నాన్నగారు వస్తారు నాన్నగారు ఆ కుర్చీ ఉంచనరా పార్యభాగంరా అంటూ ఉంటాడు అదేవిధముగా మన యొక్క ఇష్టమైనటువంటి కుర్చీని వదిలిపెట్టకపోతే మనలో ఉండేటువంటి మన యొక్క శరీరాన్ని ఇంకా వదిలిపెట్టాలి అంటే ఇష్టపడమంట అందుకని భోగి రోజున ప్రతి మనిషి కూడా ఇష్టమైనటువంటి వస్తువుల్ని దగ్ధం చేస్తూ ఉంటే మంచిదని శాస్త్రం చెబుతూ ఉంది అదేవిధముగా ఈరోజు విశేషంగా భోగి రోజున ఏమేం చేయాలయ్యా అంటే ఉదయాన్నే లేచి
కాలకుచ్చాలను కూడా నెరవేర్చుకొని భోగి రోజున భోగి మంటర వేసుకోవాలి. తర్వాత ఆ భోగి రోజున పిల్లకాలందరికీ కూడా భోగి పొలను పోయాలి. తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. అలాగే ఈ నెల రోజుల పాటు ఆడపిల్లలందరూ కూడా గొబ్బెమ్మలు పెట్టి ఉంటారు. ఈ గొబ్బెమ్మలన్నింటినీ కూడా తీసుకొని ఈ భోగి రోజున భోగి మంటలో వేసి దగ్ధం చేసి నమస్కారం చేసుకోవాలంట. లక్ష్మీదేవి నీ యొక్క అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు అని అనుకుంటూ ఈ పుష్య మాసంలో పౌష్యలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అలాగే భోగి రోజున పిల్లలందరికీ చిన్నపిల్లలందరికీ కూడా భోగి పండ్లు అలాగే చెరుకు ముక్కలు చిల్లర నాణ్యాలన్నీ కూడా పిల్లలందరికీ కూడా పైనుంచి కింద వేసి దిగదార్చాలి. తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఈ భోగి రోజున ప్రతి మనిషి కూడా మనం అందరికీ గుర్తొచ్చేటువంటిది ఏందయ్యా భోగి పండుగ అనగానే ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా వండుకుంటూ ఉంటాం. అలాగే కొత్త గుడ్డలు వేసుకొని తిరుగుతూ ఉంటాం. ఆ కొత్త గుడ్డలన్నీ వేసుకొని ఈ అలాగే ఇష్టమైన పదార్థాలు ఇంటి పదార్థాలు వండుకుంటేనే పండగ అని అంటారంట. ఈ పండగ అనటానికి కారణం ఏంది? మనకు అనేటువంటిది ఈ భోగి రోజున భోగ భాగ్యాలన్నీ కూడా కలగటం కోసమే ఈ భోగి పండగ అంటారు. ఈ భోగి పండగ రోజున మనం చేసేటువంటి దినచర్య ప్రతినిత్యము కూడా మన ఇంట్లో స్నానం చేసుకొని అలాగే పదార్థాలు అన్నీ కూడా వండుకొని పొంగలి పదార్థాన్ని వండుకొని పరమాత్రికి నమస్కారం చేసుకొని అప్పుడు ఆ ప్రసాదంగా తీసుకుంటూ ఉంటే భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయని శాస్త్ర ప్రకారంగా చెప్తూ ఉన్నాం. భోగి రోజున విశేషంగా మనం చేయాల్సిన పనులు ఏంటయ్యా? ఉదయాన్నే లేచి 4 గంటల కల్లా ప్రాతకాలంతో మన పాత వస్తువులన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఇంటి ముందున దగ్ధం చేసి ఆ దగ్ధాన్ని ద్వారా తర్వాత ఆ భోగి మంటలో మనం అందరం కూడా విభూతిగా పెట్టుకుంటూ ఉండాలంట. విభూతిగా పెట్టుకుంటూ ఉంటే ఈ భోగి మంటలో సాక్షాత్తు పరమాత్ముడు ఉంటాడని శాస్త్రం చెప్తూ ఉంది. ఈ పరమాత్ముడి యొక్క అనుగ్రహం ద్వారా కలిగేటువంటిది ఏందయ్యా అంటే మనకందరూ కూడా ధనధాన్యాదులకు ఎప్పుడూ కూడా కరువు లేకుండా ఈ భోగభాగ్యాలన్నీ కూడా భోగం అంటే ఏంది? మనం అందరం కూడా ఎప్పుడు ఉంటున్నా కూడా లగ్జరీగా ఉంటూ సంతోషంగా ఉంటూ అదే విధముగా యోగాన్ని కలిగించేటువంటి వాడు. యోగం అంటే ఏందయ్యా? సంతోషంగా ఉంటూ ఎప్పుడూ ఏ కష్టాన్ని లేకుండా సంతోషంగా ఉండడమే ఎప్పుడూ పరమాత్మ యొక్క అనుగ్రహం. అదేవిధముగా ఈ యొక్క భోగి రోజున మనం ప్రతినిత్యము కూడా లేచి దినచర్యగా చేస్తూ ఉండేటువంటిది అందరికన్నా ముఖ్యంగా ఉదయాన్నే లేచి ఈ భోగి రోజు ఈ నెల ధనుసు సంక్రమణలో ధనుసు చేసేటువంటి ధనుసు మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని ఈ గోదాదేవికి ప్రతినిత్యము కూడా స్వామిని స్తుతిస్తూ ప్రతినిత్యము ప్రతి ఒక్క పాసురాన్ని చెప్తూ ఉండాలంట. అలాగే ఇంటి ముందు రంగువల్లు వేసుకుంటూ అలాగే గొబ్బమ్మలు పెట్టుకుంటూ మన ఇంట్లో దీపాన్ని వెలిగిస్తూ ఉంటే లక్ష్మీ యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుందని శాస్త్రం చెప్తూ ఉంది. అదేవిధముగా అందరూ కూడా ఈ భోగి పంటలను చేసుకుంటూ భోగి పండగనంతా కూడా సంతోషంగా చేసుకుంటూ అలాగే మనం ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా పూజిస్తూ సంతోషంగా సుఖశాంతులతో అందరూ కూడా ఉండాలని అలాగే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలన్నీ కూడా కలిగి ఉండాలని ఈ భోగి పండగ రోజున అందరం కూడా సిరి సంపదలతో కలిసి ఉండాలని వచ్చేటువంటి మన బంధుమిత్రులందరితో అందరితో కలిసి ఈ పండగని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని కృపకు పాత్ర కావాలనుకుంటూ అదేవిధముగా ఈ భోగి రోజున విశేషంగా చెప్పేటువంటిది ఏందయ్యా అంటే భోగభాగ్యాలని అంటారు. భోగం అంటే ఏందయ్యా అంటే సంతోషంగా ఉండడమే భోగభాగ్యము అంటారు. ఈ జన్మ యొక్క కలియుగంలో జరిగేటువంటిది ఏందయ్యా అంటే పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపేణ సంస్థిత అని పూర్వజన్మలో చేసినటువంటి పాపం వల్ల మనకి అన్ని సమస్తము రోగాలు ఏర్పడుతూ ఉంటాయంట. ఆ రోగాలని పోగొట్టడం కోసమే ఈ భోగి రోజున భోగి మంటలన్నీ ఏర్పరచుకొని ఈ భోగి రోజున మనం అందరం కూడా బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని సుఖ సంతోషాలతో ఉంటూ ఆయురారోగ్యాలతో అలాగే అష్టైశ్వర్యాలతో కూడా ఉండాలని అలాగే ఈ భోగి రోజున మనం అందరం కూడా ఉదయాన్నే లేచి కాలకృత్యాన్ని నెరవేర్చుకొని పిల్లలందరికీ కూడా భోగి పండ్లు పోసుకుంటూ అలాగే పెద్దవాళ్ళందరం కూడా స్నానం చేసుకొని కొత్త వస్త్రాలని కూడా ధరించి మన బంధుమిత్రులందరితో సంతోషంగా ఉండాలని ఒక శాస్త్రం. అందరూ కూడా భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి. అలాగే ప్రతినిత్యము ఈ భోగి రోజున భోగి పండ్లు వేసుకొని ఆవు పెరకలతో అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా పొంగలి పదార్థాన్ని వండి దేవుడికి నైవేద్యంగా పెట్టి అలాగే స్వామివారికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ శ్రీ శ్రీనివాస యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అందరూ కూడా భోగి రోజున భోగభాగ్యాలన్నీ కలుగుంటూ అష్టైశ్వర్యాలు సుఖశాంతులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఈ శ్రీనివాసు యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ
అలాగే అష్టైశ్వర్యాలు సుఖశాంతులన్నీ కలుగు ఉండాలని కోరుకుంటూ భోగి రోజు అందరికీ కూడా యాక్ట్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా సర్వే జన సుఖినా భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహేశాః. గోబ్రాహ్మణేభ్యో స్తోమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినా భవంతు. ఓం స్వస్తి.